हाय हेलो नमस्ते वेलकम टू नरेश केरगर यूट्यूब चैनल स्टेट तेलंगाना स्टेट लेवल पुलिस रिक्रूटमेंट बोर्ड टीएसएल पीआरबी संबंधी मन को एसआई कांस्टेबल विविध रकाल कांस्टेबल्स उंटारु अलागे ड्राइवर पॉइंट ऑफ लो कूडा पोस्टलकु संबंधी नोटिफिकेशन रावडं जरिगिंदि दरखास्तुल प्रक्रिया कोनसागि दरखास्तुलु कूडा क्लोज कावडं जरिगिंदि दादापु 12 लक्षल वरकु दरखास्तुलु वच्चायि దీని పాయింట్ ఆఫ్ లో మనకు తెలుసు మీ అందరికి చాలా వీడియోలు చూసి ఉంటారు ఇప్పటివరకు సిలబస్ పాయింట్ ఆఫ్ లో గాని బుక్స్ పాయింట్ ఆఫ్ లో కూడా అది కూడా మేము అందించే ప్రయత్నం చేస్తాం అంటే క్వాలిటీ బుక్స్ ప్రిపరేషన్ విధానం కూడా చెప్తాం అయితే ఇక్కడ చూసుకున్నప్పుడు ఏందంటే మనకు ఒక చాలా మంది ఏం చేస్తారంటే మిస్గైడ్ చేస్తూ ఉంటారు మా బుక్కే చదవండి నేను చెప్పిందే చదవండి మా బుక్ నుంచి 100% మార్కులు వచ్చాయి నేను చెప్పిన మెటీరియల్ చదివితే 100% మొత్తం అన్న పాయింట్ ఆఫ్ లో చెప్తారు అలాగే మనకు తెలుసు ఇంత ముందు నోటిఫికేషన్లలో కూడా సిలబస్ మెన్షన్ చేసినప్పుడు దాని పాయింట్ ఆఫ్ లో మన మార్కులు ఖచ్చితంగా దాని పాయింట్ ఆఫ్ లో ఆ బుక్స్ రిఫర్ చేసేవాళ్ళు అంటే తెలుగు అకాడమీ బుక్స్ చదువుకోండి లేదా స్కూల్ బుక్స్ చదువుకోండి లేదంటే ఎన్సీఆర్టీ బుక్స్ చదువుకోండి అన్న పాయింట్ ఆఫ్ లో మనకు మెన్షన్ చేసేవారు అయితే ఇప్పుడు మనకు తెలంగాణ పోలీస్ నియామక మండలి ఒక ఇన్ఫర్మేషన్ ఇస్తుంది ఏందంటే పోలీస్ పోస్టుల రాత పరీక్షల సిలబస్ కు ఏ ఒక్క పుస్తకం ప్రామాణికం కాదు అని పేర్కొనడం జరిగింది ఎందుకంటే రకరకాల మార్కెట్ లో బుక్స్ వస్తున్నాయి ప్రైవేట్ లో అయితే గవర్నమెంట్ లో కూడా స్కూల్లో ఒకలా ఉంటుంది ఇంటర్ లో ఒకలా ఉంటుంది డిగ్రీలో ఒకలా ఉంటుంది పీజీలో ఒకలా ఉంటుంది అదే అంబేద్కర్ ఓపెన్ లిస్ట్ లో ఒకలా ఉంటుంది ఎన్సీఆర్టీ లో ఒకలా ఉంటుంది అలాగే కాంపిటీటివ్ దృష్టితోటి తయారు చేసే తెలంగాణ బుక్స్ మరొకలా ఉంటాయి కొన్న అప్డేట్ అయితే కొన్ని కాకపోవచ్చు కాబట్టి వీటి పాయింట్ ఆఫ్ లో ఇంత ముందు ఏదైతే ఇచ్చినప్పుడు లిమిటెడ్ బౌండరీ పాయింట్ ఆఫ్ లోనే కొన్ని బుక్ అంటే కొంత సిలబస్ కొన్ని బుక్స్ అని చెప్పినప్పుడు అందులోకి రానప్పుడు కోర్టుకి వెళ్ళే ప్రమాదం ఉంది కోర్టుకి వెళ్ళారు దాని వల్ల జాప్యం జరగడం ఆ ఇష్యూ కావడం వల్ల ఈసారి ముందస్తుగానే పోలీస్ నియామక మండలి ఏ ఒక్క బుక్ కూడా ప్రామాణికం కాదు అని చెప్పారు ఇక్కడ చెప్తున్న ఏమన్నదంటే పలానా పుస్తకాలు చదవమని అభ్యర్థులకు మేము ఎలాంటి సూచించము అలాగే తెలంగాణ పుస్తకాలను కూడా తాము పరిగణలోకి తీసుకోమని కూడా పేర్కొనడం జరిగింది ఒకవేళ ప్రశ్నలపైన ఎలా ఏమైనా ప్రాబ్లం గనుక ఉన్నట్టయితే నిపుణుల కమిటీ ఏస్తారు దానిపైన ఆ నిపుణుల కమిటీ సంప్రదింపులు చేసుకొని ఆ క్వశ్చన్ పేపర్లో ఏవైతే మన అభ్యంతరకరం చెప్పామో ఆ ప్రశ్నలను పరిశీలించి దానికి తగిన సొల్యూషన్స్ను విత్తు ఏదైతే మనకు అథెంటిక్ ఇన్ఫర్మేషన్ ద్వారానే కరెక్ట్ ఆన్సర్ను మనకు ఇచ్చి దాని ద్వారా సొల్యూషన్ను పరిష్కరించే అవకాశం ఉంది ఎందుకంటే గత నోటిఫికేషన్లో చాలా మటుకు ఇట్లా వచ్చాయి ముఖ్యంగా మేము కూడా గ్రూప్ 1 రాశాం 2011 నోటిఫికేషన్ గ్రూప్ 1లో మీకు తెలుసు 11 క్వశ్చన్లు తప్పు వచ్చాయి తర్వాత 4 క్వశ్చన్లు రైట్ 7 క్వశ్చన్లు తప్పు అని చెప్పడం వల్ల ఆ తర్వాత నిపుణుల కమిటీ చేసిన నిపుణుల కమిటీలో కూడా పూర్తిగా స్థాయిలో అది సరిగా రాకపోవడం వల్ల అప్పటికే జరిగిన నష్టం వల్ల కోర్టుకి వెళ్ళారు కోర్టుకి వెళ్తే కొన్ని సంవత్సరాల జాప్యం జరుగుతూ ఆ క్వశ్చన్ పాయింట్ ఆఫ్ లో మళ్ళీ తీర్పు ఇస్తూ మిగతా వాళ్ళని కూడా పరిగణలోకి తీసుకోమని చెప్పారు అలా జరిగింది జరిగిన తర్వాత మాకే గ్రూప్ 1 ప్రిలిమ్స్ అయింది మెయిన్స్ ఇంటర్వ్యూ అయిన తర్వాత కూడా ప్రిలిమ్స్ పైన మళ్ళీ క్లారిటీ రాకపోతే మళ్ళీ ఆ 7 క్వశ్చన్స్ పైన ఏవైతే ఇచ్చారు వాటిపైన కోర్టుకి వెళ్ళినప్పుడు మొత్తం మెయిన్స్ ఇంటర్వ్యూ ప్రాసెస్ రద్దు చేస్తూ మళ్ళీ ప్రిలిమ్స్లో ఆ 7 క్వశ్చన్లను మార్కులు కలుపుతూ కామన్ మెరిట్ తీయాలి అప్పటికే తెలంగాణ ఆంధ్ర ఏర్పడ్డాయి అట్లా తీశారు పెట్టారు మళ్ళీ మేము మళ్ళీ ఒకసారి గ్రూప్ 1 ఇంటర్వ్యూ చేసి రెండవసారి 2018లో మాకు జాబ్ రావడం అంటే 2011 నుంచి 18 వరకు కొనసాగిన కారణం ఏంటంటే ప్రశ్నలు సరిగా ఇవ్వకపోవడం ఇంగ్లీష్లో ఒక రకంగా ఉండడం తెలుగులో ఒక రకంగా ఉండడం కానీ ఇంగ్లీష్లోనే నోటిఫికేషన్లు చెప్తారు ప్రామాణికంగా తీసుకుంటామని చెప్తారు అయితే అలాగే మనము ఏదైతే ప్రశ్న ఇచ్చారో దానికి సంబంధించిన ప్రశ్న కానీ జవాబు కానీ సోర్స్ కరెక్ట్ ఉండకపోవడం అంటే ఒక్కొక్క సోర్స్లో ఒక్కొక్క జవాబు ఉండడం వల్ల కూడా ఈ నిపుణులు ఏదైతే సోర్స్ ఇచ్చారో దానికి విరుద్ధంగా వేరే వాళ్ళు కూడా ఇంకొక సోర్స్ ఇవ్వడం వల్ల కూడా ఇలాంటి అభ్యంతరాలు రావడం జరిగింది దానివల్ల లేట్ అయింది అలాగే మనం ఇప్పుడు ఎస్ఐ పాయింట్ ఆఫ్లో చూసుకున్నప్పుడు 2018లో వరల్డ్ జాగ్రఫీ పాయింట్ ఆఫ్లో ఇష్యూ వచ్చింది 2018 ఎస్ఐ సంబంధించి ఏదైతే మనకు పోలీసు నియామకాలు జరుగుతున్నాయి ఆ టైంలో ఏదైతే మనకు అప్పుడు
పోలీస్ నియమాల పాయింట్ ఆఫ్ జాగ్రఫీ వరల్డ్ జాగ్రఫీ నుంచి కొన్ని ప్రశ్నలు వచ్చాయి, కానీ సిలబస్లో ఆ అంశం లేదు, ఇండియన్ జాగ్రఫీ మాత్రమే ఉంది. దీంతో సిలబస్లో నేను అంశాలు వచ్చాయంటూ చాలామంది కూడా అభ్యంతరాలు ఏమనెత్తడం, దాంతో పోలీస్ నియామక మండలి ఏం చేసిందంటే మా గ్రూప్ వన్లో అయితే కోర్టుకు వెళ్ళారు, కానీ ఇక్కడ పోలీస్ నియామక మండలి ఇంటర్ని స్పందించి 9 ప్రశ్నలకు మార్కులు అందరికి కలపడం జరిగింది. అలాంటి పునరావృతం కాకుండా ఉండాలంటే ఇప్పుడు జాగ్రఫీ అంటే అది వరల్డ్ రావచ్చు, భారతదేశం రావచ్చు, లేకపోతే లోకల్ రీజనల్ స్టేట్ రావచ్చు, కానీ ఈ పాయింట్ ఆఫ్ లేదంటే సిలబస్ ఫ్రేమింగ్లో కూడా తగు జాగ్రత్తలు తీసుకుంటూ ఈసారి సిలబస్లో ఎలా పెట్టాలంటే ఇండియన్ జాగ్రఫీ పెడుతూనే ప్రిన్సిపల్స్ ఆఫ్ జాగ్రఫీ అని పెట్టారు. ప్రిన్సిపల్స్ ఆఫ్ జాగ్రఫీ అంటే జాగ్రఫీ యొక్క ప్రాథమిక అనువర్తనాలు అన్న పాయింట్ ఆఫ్లో పెట్టడం వల్ల దీని పాయింట్ ఆఫ్లో దాని యొక్క ఎక్స్టెన్షన్ చాలా పెరిగింది. అంటే అందులో మన తెలంగాణ, భారతదేశం, ప్రపంచం అన్నిటికి సంబంధించిన న్యూస్ కూడా రావచ్చు. కాబట్టి దయచేసి ఈ పోలీసు ఆశావహ అభ్యర్థులందరినీ కోరుకునేది ఒక్కటే, కోచింగ్ మెటీరియల్ ఫ్యాకల్టీలు నమ్మండి, కోచింగ్ మెటీరియల్ను చదవండి, ప్రామాణిక బుక్స్ చదవండి, కానీ ఏది కూడా బౌండరీ పెట్టుకుని చదవకండి, ఏది కూడా ప్రామాణికం కాదు. కానీ సిలబస్ ప్రకారం ఎక్కువ మంది చదివేది, నిపుణులు సూచించింది, ఫ్యాకల్టీ చెప్పింది, మనం చదివితే మంచి ఉంటుంది. అలాగే క్వశ్చన్ పేపర్ పాయింట్ ఆఫ్లో కూడా నిపుణులు తయారు చేస్తారు. మనకు ఒక్కటి ఏంటంటే క్వశ్చన్ పేపర్ రాసి వచ్చిన తర్వాత మన కీ ఇచ్చినప్పుడు మీ అభ్యంతరాలు ఉంటే దాంట్లో మనం మెన్షన్ చేసినట్టయితే వాళ్ళు దానికి సంబంధించిన కరెక్షన్ కానీ వెరిఫికేషన్ చేసి దానిపైన తగిన సొల్యూషన్ ఇస్తారు. కాబట్టి ఇవే బౌండరీ, అంటే ఇవే బుక్స్ చదవాలి, ఇంతే టైం చదవాలి, ఇంత లోపల నుంచి వస్తాయి ఈ అనే ఇట్లా బౌండరీ పెట్టుకుని చదవద్దని కోరుచున్నాం. కాబట్టి పోలీస్ ఆశావాహ అభ్యంతరాలు అందరూ కూడా ఇది ఒకటి పరిగణలోకి తీసుకొని క్వాలిటీ మంచి మెటీరియల్ చదవండి, క్వాలిటీ ఇన్ఫర్మేషన్ చదవండి, మంచి డిస్కస్ చేసుకొని చదివి, అలాగే డైలీ కరెంట్ అఫైర్స్ కూడా చాలా ఇంపార్టెంట్, దాదాపు 30 నుంచి 50 మార్కులు వస్తాయి, అవిట్టు కూడా బాగా చదవండి. మీకు తెలుసు అర్హత పరీక్షలో నెగిటివ్ మార్క్స్ ఉన్నాయి, ఆ నెగిటివ్ మార్క్స్ పాయింట్ ఆఫ్లో చేసేటప్పుడు ప్రతిది కూడా జాగ్రత్త కొద్దీ పెట్టాల్సి ఉంటుంది. కాబట్టి ప్రతి ప్రశ్న ఇంపార్టెంట్ అవుతుంది. కాబట్టి ప్లీజ్ ఫోకస్, విష్ యూ ఆల్ ద బెస్ట్, థ్యాంక్ యూ వెరీ మచ్, నమస్తే.